సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్తైనా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇక పుకార్లు అయితే అసలు ఆగవు. హీరోయిన్ల గురించి పుకార్లు రావడం సర్వసాధారణమే. ఇటీవల సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది అన్న వార్త వైరల్గా మారిన విషయం తెలిసిందే. గతేడాది శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్టు ఏంటి అనేది ప్రకటించలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కొత్త పుకార్లు పుట్టించేశారు. సాయి పల్లవి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుందని, అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని ఆ పుకార్ల సారాంశం. ఇక దీంతో సాయి పల్లవి అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు మధ్య గ్యాప్ వస్తే పెళ్లి చేసేస్తారా? ఈ వార్తలు సాయి పల్లవి కుటుంబాన్ని ఎంత బాధిస్తాయో తెలుస్తుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం మంచి కథ ఆమె దగ్గరకు వెళ్ళకపోవడం అనే విషయం తెలుస్తోంది. హీరోయిన్ల గురించి పుకార్లు రావడం సర్వసాధారణమే. ఇటీవల సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంటుంది అన్న వార్త వైరల్గా మారిన విషయం తెలిసిందే. గతేడాది శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్టు ఏంటి అనేది ప్రకటించలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కొత్త పుకార్లు పుట్టించేశారు. సాయి పల్లవి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుందని, అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని ఆ పుకార్ల సారాంశం. ఇక దీంతో సాయి పల్లవి అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు మధ్య గ్యాప్ వస్తే పెళ్లి చేసేస్తారా? ఈ వార్తలు సాయి పల్లవి కుటుంబాన్ని ఎంత బాధిస్తాయో తెలుస్తుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే అసలు సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం మంచి కథ ఆమె దగ్గరకు వెళ్ళకపోవడం అనే విషయం తెలుస్తోంది. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైఫ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.